ఆ కాలంలో వాళ్ళ హయాంలో మన మహిళలకి డ్వాక్రా సంఘాలు ఉండేవి. ఆ సంఘాలు ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయిందంటే సి గ్రేడ్ లో డి గ్రేడ్ లో ఉండేవి. అంటే అప్పులు తీర్చుకోకుండా బ్యాంక్ వాళ్ళు కూడా భయపడే వాళ్ళు డబ్బులు ఇచ్చడానికి. మన జగనన్న వచ్చిన తర్వాత ఆ డ్వాక్రా సంఘాలన్నీ ఏ గ్రేడ్ కి వచ్చింది. ఇవే కాకుండా చాలా తేడాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హామీల మీద హామీలు, హామీల మీద హామీలు ఇచ్చినారు. 600 హామీలు ఎక్కడ పోయినారో, ఏం చేసినారో హామీల్ని, ఎక్కడున్నావో, ఒక్కటి కూడా తీర్చలే. మనకి ఆ హామీలు వెదిగితే ఎక్కడా కనపడేదిలే. వాళ్ళ వెబ్సైట్ లో, వాళ్ళ కంప్యూటర్ లో కూడా తీసేసినారు. ఇది వాళ్ళ అబద్ధాలు హామీలు. ఇప్పుడు వస్తారు గ్యాస్ సిలిండర్ ఇస్తాము, అవిస్తాము, ఇవిస్తాము అని. దానికి కండిషన్లు ఉంటాయి, ఎవరికి అది దక్కదు. ఇలాంటి హామీలు వాళ్ళు పెట్టేది. కానీ మన జగనన్న చెప్పేది మాత్రమే చేస్తారు, చేసేది మాత్రమే మన జగనన్న చెప్తారు. ఒక నిజం గెలవాలంటే మన వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయాలి. మనము అందరికి, మన హిందూపురంలో ఉండే వాళ్ళకి అందరికి చెప్పండి, మళ్ళీ మన జగనన్నే రాబోతున్నాడు, ఎవరు ఆపలేరు. మన హిందూపురంలో ప్రతి ఒక్కరి బాధ్యత, మన బాధ్యత ఏమంటే మన జగనన్న అన్ని సార్లు మన కోసం బటన్ నొక్కినారు. అవునా కదాక, అవునా కదన్నా. మనము రెండు సార్లు మన జగనన్న కోసం బటన్లు నొక్కాలా? ఒకటి మన ఎంపీ అభ్యర్థికి, మరొకటి మన ఎమ్మెల్యే అభ్యర్థికి. మన జగనన్న కోసం మీరు బటన్ నొక్కాలా? మన హిందూపురం నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సిపి జెండాని ఈసారి ఎగరవేద్దాం. మీరందరూ మనకి తోడుంటారా? సిద్ధమా? సిద్ధం, సిద్ధం, సిద్ధం చెప్పండి జోరుగా.